తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలంలో ఇందుకూరుపేట పంచాయతీ నూతన సర్పంచ్గా కారం కృష్ణ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి అనిత, నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కారం కృష్ణ మరియు వైస్ సర్పంచ్ కాళీచర్ల రఘుబాబు 12 మంది వార్డు మెంబర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రంపచోడవరం మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ కందుల బాబ్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలోని గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని, అందుకు రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మరియు డిసిసిబి చైర్మన్ అనంత ఉదయభాస్కర్ ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. పంచాయతీని జిల్లాలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దామని తెలిపారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఎప్పుడు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్య నిష్టతో ప్రమాణము చేయిస్తున్నాను. గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్నైన కాల్చల్ రఘుకుమారిని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండినని నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకముగా నిర్వహించిందని భగవంతుని ప్రేరణ ప్రమాణం చేయుచున్నాను. ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. అరవింద్ అగ్రికల్చర్ రెస్టారెంట్ ఇందుకూరుపేట వాలంటీర్. కార్యకర్తలైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైన అనేక మంది నాయకులు ఎంతో సహకారంతో కష్టపడి మన పార్టీ విజయానికి చేకూర్చి అఖండ విజయం చేకూర్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజే. అనంత బాబు గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు మన గ్రామ సర్పంచ్గా టికెట్ ఇచ్చి నన్ను ఇక్కడ ఏర్పాటు చేసినందుకు అతనికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సమస్య వచ్చిన ఏ కార్యక్రమం కావాలన్నా మా వార్డు మెంబర్కి గ్రామ ప్రజలు తెలియజేస్తే, మా సర్పంచ్ దృష్టికి వాళ్ళందరూ తీసుకొస్తే మేము కంపల్సరిగా గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని మేము కృతజ్ఞత తెలుపుతున్నాము. ఇప్పుడు జరగబోయే అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఇందుకూరు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కూడా కారకృష్ణ గారిని గెలిపించాలనే విధిగా సర్పంచ్ గారు ఆ దిశగా అడుగులు వేస్తారని నేను ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే విద్యావంతుడు, అలాగే ఇక్కడ మనకి జనాభా పరంగా కానీ ఒక మేజర్ పంచాయతీకి కావలసిన అన్ని సౌకర్యాలు కూడా ఈ పంచాయతీ పరిధిలోనే ఉన్నాయి. ఎందుకంటే రేపు మండలానికి హెడ్క్వార్టర్లో కూడా ఇది కాబోతుంది. అదేవిధంగా కూడా ఈ గ్రామం మీద ప్రత్యేకమైన శ్రద్ధ మన డిసిపి చైర్మన్ అనంతబాబు గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ ప్రత్యేకమైన శ్రద్ధ కూడా ఉంది. వారి ఆలోచనల్ని వారి సహకారాన్ని తీసుకుని ఇంకా అంత అభివృద్ధి ప్రదంలో ముందుండి నడిపిస్తారని కూడా వారికి ప్రతి అడిగిలో కూడా ప్రతి గ్రామ ప్రజలు అందరూ కూడా తోడ్పాటు అందించి సహకారం అందిస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. ప్రతి వార్డు మెంబర్కి కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇందుకూరుపేటలో ఈ గ్రామ పంచాయతీ మండలంలోనే చాలా పెద్ద పంచాయతీ, మేజర్ పంచాయతీ. ఎమ్మెల్యే గారు అనంతబాబు గారు కూడా మన గ్రామం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. దాని భాగంగానే మన ఎలక్షన్ టైంలో ప్రచారం